నమస్కారం సార్. సార్, బీఆర్ఎస్ లీడర్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ సొంత పార్టీ పైన మరియు కేసీఆర్ గారి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు సార్. అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది, ఎందుకంటే కేసీఆర్ గారు ఒక నియంత అని అంటున్నారు. మరి ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? దీన్ని బట్టి అసలు బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందా? కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? యా, గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక సంచలనమే క్రియేట్ చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నాయకుడు, ప్లస్ శాసన మండలి, బీఆర్ఎస్కి శాసన మండలి అధ్యక్షుడు కూడా, చైర్మన్ కూడా. ఆయన సడన్గా ఈరోజు, గత 6 నెలల నుంచి కేసీఆర్ ఎవరికి ఏ నాయకుడికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అందుకని అందరూ కూడా పోయి కాంగ్రెస్లోనో బీజేపీలోనో చేరుతున్నారు. త్వరలో ఇలాగే ఉంటే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే బీఆర్ఎస్కి ఈ దుర్గతి పట్టింది, లేకపోతే ఇంత ఘోరమైన పరాజయం కలిగేది కాదు. దీనికి కారణం కేసీఆరే అనేది ఆయన ఓపెన్గా కుండబద్దలు కొట్టినట్టు ఈరోజు చెప్పాడు. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకటి ఏంటంటే, గుత్తా సికిందర్ రెడ్డి ఇలా చెప్పడానికి కారణం, ఆయన ఆల్రెడీ రేవంత్ రెడ్డితో కుమ్మక్క అయిపోయాడు. అయితే నువ్వు బీఆర్ఎస్లోనే ఉండి విమర్శలు చేస్తూ ఉండు, వాళ్ళు నిన్ను బయటికి పంపిస్తే అప్పుడు రా అని ఆయన చెప్పినట్టుగా ఒక వెర్షన్ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం, సొంత పార్టీలోనే ఉంటూ విమర్శలు చేయడం, వాళ్ళని వీళ్ళు సస్పెండ్ చేస్తే తప్ప వాళ్ళు బయటికి వెళ్ళరు. అలాగా పార్టీలో, సొంత పార్టీలో ఉండే విమర్శలు చేస్తే దానికి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మనం చూసాము రఘురామ కృష్ణరాజు ఎలా చేస్తాడని. 5 ఏళ్ళ పాటు ఆయన వైసీపీ మీద రకరకాల రూపాల్లో దాడులు చేస్తూ వచ్చాడు. వాళ్ళు ఏమో అతన్ని సస్పెండ్ చేయలేరు, అట్లని అతను వెళ్ళడు. ఇలాగా అది దారితీస్తుంది అన్నమాట. అలాగే ఇప్పుడు గుత్తా సికిందర్ రెడ్డి కూడా అదే రోల్ ప్లే చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా అనేది చూస్తే, అంటే ఆయన ఇంటెన్షన్ ఏదైనా కావచ్చు, రేవంత్ రెడ్డితో కుమ్మక్కయి బీఆర్ఎస్ని దెబ్బకొట్టడమే ఆయన ఇంటెన్షన్ కావచ్చు, కానీ ఆయన మాటల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం చూస్తున్నప్పుడు చాలా వరకు వాస్తవం ఉందనే అనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే కేసీఆర్ పని విధానం ఎప్పుడు కూడా డెమోక్రటిక్గా లేదు. ఆయన పని విధానం అంతా కూడా ఒక రకమైన నియంత పని విధానమే ఆయనది. ఎవరి మాట వినడం కానీ, ఎవరితోనైనా చర్చించడం కానీ అది లేదనేది ఎక్కువ మంది చెబుతారు. రెండోది, మనం చాలా ప్రెస్ మీట్లలో చూసాం కదా, ఎవరిని మాట్లాడినాడు విలేకరులు, వాళ్ళు ఎంత సీనియర్లు అయినా, వాళ్ళకి ఎంత ఇది ఉన్నా, వాళ్ళని పురుగులాగా ట్రీట్ చేయడం, వాళ్ళని హీనంగా మాట్లాడడం, అవన్నీ చూసేవాళ్ళు, వాళ్ళకి అర్థమైపోతుంది కదా. అంటే ఒక మనిషి వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు పబ్లిక్లో అనేది అర్థమవుతుంది. చంద్రబాబు కూడా లాస్ట్ 2014లో ఆయన గెలిచిన తర్వాత వివిధ సెక్షన్తో ఆయన ఎలా మాట్లాడాడు, ముఖ్యంగా కొంతమంది బీసీలతో ఆయన ఎలా మాట్లాడి తోక కట్ చేస్తాను అది చేస్తానని ఓపెన్గా పబ్లిక్గా మాట్లాడినప్పుడు వాళ్ళని భయపెట్టచ్చేమో కానీ పబ్లిక్ అంతా చూస్తున్నప్పుడు ఓహో ఇతనులో అహంకారం పెరిగిపోయింది అన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్తుంది. సో కేసీఆర్లో ఉన్న ఆ ప్రాబ్లం ఏంటంటే, ఏ రకమైన వ్యతిరేకతను కానీ భిన్నత్వాన్ని కానీ అతను సహించలేకపోయాడు. మామూలుగా నియంతలకి ఏంటంటే విపరీతమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. మనం చూస్తే హిట్లర్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇలాంటి నియంతలు అందరూ కూడా విపరీతమైన ఒక భయంతో బతుకుతుంటారు వాళ్ళు. ఇన్సెక్యూరిటీ అంటే ఎవడేమి చేస్తాడు మనల్ని, ఎవడు మనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడేమో అని ఏమాత్రం డౌట్ ఉన్నా వాళ్ళని చంపేసే కార్యక్రమం నియంతలు విపరీతంగా చేశాడు. స్టాలిన్ అలాగే తన పాలిట్ బ్యూరోలోనే దాదాపు 70-80% వాళ్ళని చంపేశాడని ఈ మధ్య ఆర్కైవ్లో అనేక విషయాలు బయటకు వచ్చాయి. డాక్యుమెంట్స్ ఇవన్నీ రష్యన్ ఆర్కైవ్స్ అంతా కూడా ఓపెన్ అయినాయి, అప్పుడంతా దాచిపెట్టారు. సో దాని మీద మా ఫ్రెండ్ ఒకతను రీసెర్చ్ కూడా చేస్తున్నారు. అలాగా కేసీఆర్ కూడా ఏం చేశాడు, తన మనుషుల మీదనే ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళ మీద ఫోను ట్యాపింగ్ చేయించి, ఇప్పుడు ఫోన్లలో ఇప్పుడు నేను నువ్వు ఫ్రెండ్స్, మనకి ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు, మీ ఇద్దరు మాట్లాడేటప్పుడు ఫోన్లో నీ గురించి సరదాగా కొన్ని జోకులు వేస్తాం, మన నీ గురించి నెగిటివ్ విషయాలను కూడా మాట్లాడుకుంటాం, అంత మాత్రాన మన ఇద్దరం ఎనిమీస్ అని కాదు, అట్లాగే నువ్వు అతను కలిసిన నా మీద మాట్లాడతారు, నేను నువ్వు కలిసిన అతని మీద మాట్లాడు, ఇది దిస్ ఇస్ ద కామన్ ఇది. అలాగే ఈటెల ఏదో కేసీఆర్ మీద మాట్లాడుంటే వీడు నాకు రెబల్ అవుతున్నాడు, నా మీద నాకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి అతని మీద నిఘా పెట్టి అతన్ని హ్యూమిలేట్ చేసి
చివరికి అతన్ని పార్టీలోంచి బయటికి పంపించారు. ఇలాగ చాలామంది మీద కేసీఆర్ నిఘాలు పెట్టాడని ఇప్పుడు న్యూస్ కూడా బయటకు వస్తుంది ఈ ట్యాపింగ్లో. ఇలాగా తన మనుషుల మీద కూడా నిఘా పెట్టి తనకి భిన్నంగా ఎవరున్నా కూడా తన మీద ఒక జోక్ వేసినా కూడా సహించలేని పరిస్థితి. స్టాలిన్ మీద కూడా అప్పట్లో జోక్ జోక్ అని బుక్ కూడా ఉంది, మిలన్ కుందేరా అని అతను బుక్ రాశాడు, దాని పేరే జోక్. అంటే ఒక జోక్ వేస్తే కూడా అతన్ని సైబీరియాకు పంపించేస్తారనమాట, చెక్ దేశంలో, చెక్ రిపబ్లిక్ దేశంలో అతన్ని సైబీరియా లాంటి ఒక ఎడారి జైల్లోకి పంపిస్తారు. అంటే ఒక జోక్ వేయకూడదు అనమాట, అంత నియంత్రణతో ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ కేసీఆర్ ఇక్కడ చేశాడు. సో రెండవది, ప్రజాస్వామ్య సంస్థలు ఇక్కడ అనేకం తెలంగాణలో ఎప్పటి నుంచో చాలా, ఎక్కడా దేశంలో ఎక్కడా లేనంత ప్రజాస్వామ్య సంస్థలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, రకరకాల సంస్థలు ఇక్కడపై యాక్టివ్. తెలంగాణ ఉద్యమంలో కూడా అవన్నీ పనిచేస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ వాటన్నిటిని కూడా కేసీఆర్ దారుణంగా తొక్కేశాడు. చివరికి ధర్నా చౌక్ని క్లోజ్ చేశారు, కోర్టు పర్మిషన్తోనే అది ఓపెన్ అయింది. సో ఎక్కడా తనకు వ్యతిరేకంగా ప్రజలు ఆర్గనైజ్ కావడాన్ని కేసీఆర్ సహించలేకపోయాడు. తర్వాత ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలని కేసీఆర్ ఏం చేశాడు, నిర్వీర్యం చేసేసాడు. ఆయనకి 88 మంది మంచి మెజారిటీ ఉన్నా కూడా, కావాల్సింది 60 మ్యాజిక్ ఫిగరు, 88 మంది ఉన్నారు. ప్రతిపక్షాన్ని బతకనివ్వాలి కదా, బతకనివ్వకుండా కాంగ్రెస్ని ఖాళీ చేశాడు, తెలుగుదేశాన్ని ఖాళీ చేసేసాడు, చివరికి సిపిఐలో ఒకరుంటే వాళ్ళని కూడా లాగేసుకున్నాడు. ఇంత ఇది ఇదంతా కారణం ఏంటంటే ఆయనకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇన్సెక్యూరిటీ ఫీలింగు, ఎక్కడ మనల్ని ఎవరు ఏం చేస్తారో అన్న ఒక భయం ఉంది కాబట్టి ఆయన ఎవరిని పైకి రానియకుండా, ఎవరిని మాట్లాడనీయకుండా తొక్కేయడం అనేది కనిపిస్తుంది. అందుకనే ఆయన ఎవరికి అపాయింట్మెంట్ లేకపోవడం, తన చుట్టూ క్వార్టర్ని పెట్టుకోవడం, అదంతా ఇప్పుడు ఈయన గుత్తా మాట్లాడింది కరెక్ట్. అది సో దానివల్ల ఏమైందంటే కేసీఆర్కి అహంకారం అన్న అభిప్రాయం జనాల్లో బాగా పెరిగింది. రెండోది, గ్రౌండ్ రియాలిటీ ఆయనకి చెప్పేవాడు ఎవరు లేరు, ఎందుకంటే నెగిటివ్ మాట్లాడితే మనల్ని ఇచ్చేస్తాడని చెప్పి. రెండోది, ఆయనకి ఎవరైనా భిన్నంగా మాట్లాడితేనే సర్రమైన కోపం వచ్చి వాళ్ళ మీదకి ఎంత ఎత్తు ఎగురుతాడు కదా, చూసాం కదా అందరూ విలేకరుని ఎట్లా ఆడుకున్నాడు. సో ఆ యాంగిల్లో ఆయనతో ఎవడు మాట్లాడేవాడు లేడు. దానివల్ల ఆయన ఒక స్వీయ భ్రమలో బతుకుతున్నాడు, సెల్ఫ్ ఇల్యూజన్లో బతకడం మొదలుపెట్టాడు. తన ఏదో గ్రేట్ ఇది చేస్తున్నాను, ఆయనకు అనిపిస్తే ఎవరికైనా కోట్లు ఇస్తాడు. ఆ మధ్య చూసాం కదా సానియా మిర్జా లాంటి వాడు 1 కోటి రూపాయలు ఇట్లా శాంక్షన్ చేయడం, ఆయనకు అనిపిస్తే దాన ధర్మాలు చేయడం. అంటే ఆయన ఒక నియంత రాజులాగా, ఈ తెలంగాణ ఒక రాజ్యంలాగా పరిపాలించాడు తప్ప, ఇది ఒక డెమోక్రటిక్ స్టేట్ అని, ఈ డెమోక్రసీలో తాను ఒక సర్వెంట్ అని, పబ్లిక్ సర్వెంట్ అనే విషయాన్ని ఆయన కంప్లీట్గా మర్చిపోయాడు. ఆయనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చివరికి హరీష్ రావును కూడా చాలా కాలం పక్కన పెట్టేశాడు, ఇదే కారణం అని చెప్తారు. తర్వాత ఇంకా విమర్శలు వచ్చి హరీష్ రావు బయటకు వెళ్తాడేమో ఒక ఇది వచ్చినాక మళ్ళీ హరీష్ రావును సేరదీస్తాడు. సో ఫస్ట్ టర్మ్లో కంటే కూడా సెకండ్ టర్మ్లో ఆయన పబ్లిక్ లైఫ్కి దూరం అయిపోతూ వచ్చాడు. ఎక్కడో కూర్చోవడం, అక్కడ నుంచి పరిపాలన చేయడం, పబ్లిక్ ఫేస్గా కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్లో కూడా కంప్లీట్గా చేంజ్ వచ్చింది అని చెప్తారు సెకండ్ టర్మ్లో. కేటీఆర్ కూడా ఒక రకమైన నియంతగా మారిపోవడం, తర్వాత ప్రత్యర్థుల మీద, రేవంత్ రెడ్డి లెవెల్ మీద నీచమైన అటాక్స్ చేయడం, ఇవన్నీ కేటీఆర్ కూడా మొదలుపెట్టాడు. అంత ఫస్ట్ 5 ఏళ్లలో కేటీఆర్కు ఉన్న ఒక ఇమేజ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోవడం మొదలుపెట్టింది. అట్లాగే విపరీతంగా అవినీతి, తర్వాత ఇతర వ్యవహారాల్లో కూడా కేటీఆర్ తలదూర్చడం, అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ రకంగా ఇవాళ ప్రధాన కారణం ఓడిపోవడానికి కేసీఆరే. కానీ ఆ విషయాన్ని అతను మర్చిపోయి ఇప్పటికి కూడా ప్రజలు నిందిస్తూ, మీరు ఒక దున్నపోతును ఎన్నుకున్నారు, పాలిచ్చే గేదెను వదిలేసి అని మాట్లాడడం అంటే అది అహంకారపూరితం. ఇంకా అట్లాగే కేటీఆర్ కూడా తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు, అందుకని మాకు ఎక్కువ ఇక్కడ ఓట్లు వచ్చాయంటే తెలంగాణ ప్రజలను అవమానించడం. అంటే ఓటమి తర్వాత కూడా వాళ్ళిద్దరిలో ఏ రకమైన మార్పు వచ్చినట్టు కనబడలేదు. మొత్తంగా ఖాళీ అయిపోయి ఇంకా ఘోరమైన పరిస్థితులకి వెళ్ళేట్టుగానే కనిపిస్తుంది. అహంకారం అనేది కళ్ళు మూతలు పడే విధంగా అది చేస్తే మాత్రం, కళ్ళు తెరిచి చూస్తే కదా వాస్తవాలు అర్థమయ్యేది. ఇప్పటికి కూడా అర్థం కాలేదనే మనకి అనిపిస్తుంది.